విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే వీధికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తప్పిట దేముడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొబైల్ ఫోన్ ఆశ చూపి బాలికను ఇంట్లోకి పిలిచిన దేముడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. మరి చూసినోళ్ళు చాలా మంది చూసినారు, చూసినోళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. చూస్తనగా వచ్చిందండి, చూస్తనగా వచ్చింది పిల్లలు. ఏం జరిగింది? ఏం పర్లేదమ్మా, పర్వాలేదు, ఇంక తీసుకెళ్ళలేదు. ఏం జరగలేదండి. వాళ్ళ అన్న నాన్నమ్మ దెబ్బలాడుకో, దెబ్బలాడుతాను నన్ను పుట్టినరు అని చెప్పేసి నా టెక్స్టాలు కొనండి, నాకు టెక్స్టాలు తెలియదండి, తెలియతే ఆ టెక్స్టాలు చూసుకొని ఉంటానని చెప్పేసి అన్నదండి. వెళ్ళి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా వాళ్ళ చెల్లిగారి ఇంటికి వెళ్ళింది. ఆ చెల్లిగారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మా ఆవిడని కూడా బతిమాలి అమ్మ చెప్పక మా అమ్మ వచ్చే వరకు ఇక్కడ ఉంటానని చెప్పి కాల్ పట్టుకుంది మా ఆవిడని కూడాను. కానీ తెర మోసి ఈ రకంగా నాన్నమ్మ వచ్చి ఈ గుంటలు చూశారు. వాళ్ళందరూ చూస్తానికి వచ్చింది పిల్ల.